walking to call. మూడవది టెస్టిఫై గాడ్ ఇన్ యువర్ లైఫ్. మొదటిది టేస్ట్ అండ్ సీ ద లవ్ ఆఫ్ గాడ్. రెండవది ట్రాన్స్ఫార్మ్ యువర్ యంగ్ లైఫ్. మూడవది టెస్టిఫై గాడ్ ఇన్ యువర్ లైఫ్. మన థీమ్ వర్స్ అదే కదా, రోమీలు రాసిన పత్రిక 12:2 నీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. రూపాంతరము పొందిన నీవు ఈ లోకంలో యేసయ్య కొరకు సాక్షిగా జీవించాలి. అక్కడ గ్రీక్లో ఇవ్వబడిన కొనటేషన్, దాని అర్థం భావం ఏంటంటే క్యాటర్పిల్లర్ లేకపోతే గొంగళి పురుగు,
గొంగలి పురుగును ఎవరు ఇష్టపడరు, అదే సీతాకోక చిలుక బటర్ఫ్లై అందరూ ఇష్టపడతారు. సెల్ఫీలు దిగడానికి ఇష్టపడతారు, లేకపోతే పట్టుకోవడానికి ఇష్టపడతారు, కలర్ఫుల్గా ఉండే బటర్ఫ్లైతో ఆ ఫొటోస్ దిగడానికి ఇష్టపడతారు. నీ జీవితం ఇదివరకు గొంగలి పురుగులాగా ఉంది, నీ జీవితం ఇదివరకు రోతగా ఉంది, పాపంతో నిండిపోయింది. ఇప్పుడు బటర్ఫ్లైగా కలర్ఫుల్గా ఆయన నీ జీవితాన్ని రూపాంతరపరిచే దేవుడు. నీ జీవితాన్ని రూపాంతరపరిచిన దేవునికి సాక్షిగా నువ్వు జీవించు. చాలామంది క్రైస్తవ యువత గురించి మాట్లాడుతూ ఇదే అంటారు, వాళ్ళు చర్చిలకి వెళ్తారండి, వాళ్ళు క్రిస్టియన్ యంగ్ బాయ్స్ అండ్ యంగ్ గర్ల్స్, కానీ వారి లైఫ్ స్టైల్ బాగుండదు. ఏమి సాక్ష్యాన్ని మనం సంపాదిస్తున్నాం? ఈ ఆన్లైన్ లైవ్ ప్రోగ్రాం చూస్తున్నా మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నిజంగా యేసయ్య నీ జీవితంలో కలిగి ఉంటే సాక్షిగా నువ్వు జీవిస్తావు. యు మే బీ ద ఓన్లీ బైబిల్ సమ్ వన్ విల్ ఎవర్ రీడ్. నీ జీవితాన్ని నిజంగా యేసయ్యని కలిగి ఉంటే అందరిని అబ్జర్వ్ చేస్తున్నారు. జాగ్రత్త, యేసయ్యని కలిగి ఉన్న నీవు. అందుకే నీ పౌలు అంటాడు, మొదటి తిమోతి రాసిన పత్రిక 4:11 డు నాట్ లెట్ అదర్స్ లుక్ డౌన్. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఈ లోకంలో చాలామంది మరి స్టూడెంట్స్గా ఉన్నారు, జాబ్స్ చేస్తున్నారు, అనేక కాలేజెస్లో చదువుకుంటున్నారు. మీ స్టూడెంట్స్, మీ ఫ్రెండ్స్ అందరూ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. డు నాట్ లెట్ అదర్స్ లుక్ డౌన్. నీ క్యారెక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక బ్రెజిల్ ఫుట్బాల్ ప్లేయర్ ఉన్నాడు, ఆయన ఎంతగా దేవుని టెస్టిఫై చేశాడంటే, ఎంతగా అద్భుతంగా దేవుని నామాన్ని మహింపచ్చాడంటే, బ్రెజిల్ ఫుట్బాల్ ప్లేయర్గా రిక్కీ కాకా ప్రతి గోల్ కొట్టిన వెంటనే, ఆ గోల్ కొట్టిన వెంటనే ఆ ఫుట్బాల్ గ్రౌండ్లో కొన్ని కోట్ల మంది టీవీలో చూస్తుంటారు, కొన్ని లక్షల మంది అక్కడ గ్రౌండ్లో చూస్తుంటారు. ఫుట్బాల్ గ్రౌండ్లో మోకరించి రెండు చేతులు పైకెడతాడంట. ఆ టీషర్ట్ వెనకాల ఒక మాట ఉంటుంది, ఐ బిలాంగ్ టు జీసస్. నేను ఈ రీతిగా రాణించడానికి రిక్కీ కాక, ట్విట్టర్లో బాగా ఫాలో అవుతున్న వ్యక్తి రిక్కీ కాక, ఫేస్బుక్లో అనేక మంది ఫాలోవర్స్ ఉన్న వ్యక్తి బ్రెజిలియన్ ఫుట్బాల్ ప్లేయర్ రిక్కీ కాక, ఇంతగా రాణించడానికి బ్రెజిల్ టీంలో ఎక్కువగా గోల్స్ ఉన్నాయి అంటే రిక్కీ కాక. రిక్కీ కాక ఒకటి అంటాడు, ఐ గివ్ ఆల్ ద క్రెడిట్ టు మై లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. నా లైఫ్లో, నా కెరియర్లో, నా యంగ్ లైఫ్లో ఇంతగా రాణించడానికి గల కారణం నా యేసయ్యని నేను కలిగి ఉన్నాను. ఐ బిలాంగ్ టు జీసస్ క్రైస్ట్. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నిన్ను తక్కువగా ఎస్టిమేట్ చేసుకున్నావేమో, తక్కువగా ఊహించుకున్నావేమో, నువ్వు కలిగి ఉన్న దేవుడు గొప్పవాడు. ఆ దేవాది దేవుని నామాన్ని నువ్వు మహింపచ్చాలి. నువ్వు ఎక్కడ జీవించినా ఒక స్టార్ లాగా దేవుని కొరకు నువ్వు ప్రకాశించాలి. అది దేవుని ఆశ అయి ఉన్నది. అందుకే బైబిల్ చెప్తుంది, మత్తయి సువార్త 5:28 కావచ్చు, ఎఫెసీ రాసిన పత్రిక 5:15 కావచ్చు, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి. యంగ్ బాయ్స్ అండ్ యంగ్ గర్ల్స్, వేర్ ఎవర్ యు ఆర్, టెస్టిఫై గాడ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితం ద్వారా యూ షుడ్ బి ఎ మ్యాగ్నెట్ ఫర్ జీసస్ క్రైస్ట్. ఒక అయస్కాంతంలాగా ఇతరులను ఆకర్షించాలి. యూ షుడ్ బి ఎ లైట్ హౌస్ ఫర్ జీసస్ క్రైస్ట్. ఒక లైట్ హౌస్ లాగా అనేకులకి వెలుగు చూపించేవాడిగా నువ్వు ఉండాలి. ఒక యవనస్తుడున్నాడు, నిక్ విజికిక్, ఆయనకి చేతులు లేవు, కాళ్ళు లేవు, కానీ ఒక పని చేస్తాడు, యూనివర్సిటీస్కి వెళ్ళిపోతాడు, పెద్ద పెద్ద కాలేజ్ క్యాంపసెస్కి వెళ్ళిపోతాడు, ఎక్కడికి వెళ్ళినా అనేక మందికి యేసయ్య సువార్తను ప్రకటిస్తూ ఉంటాడు, టెస్టిఫై చేస్తాడు, నాకు చేతులు లేవు, నాకు కాళ్ళు లేవు, కానీ నా దేవుడు గొప్పవాడు, ఆ దేవుని నేను కలిగి ఉన్నాను, నా పాపంలో ఒప్పుకున్నాను, ఆయన్ని పర్సనల్ సేవర్గా యాక్సెప్ట్ చేశాను, ఆ దేవుని మీరు కలిగి ఉండండి అని అనేక ప్రాంతాల్లో ఆయన టెస్టిఫై చేస్తూ ఉంటాడు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, గొంగలి పురుగులాగా ఉన్న నీ జీవితాన్ని రూపాంతరపరిచి బటర్ఫ్లైగా, సీతాకోక చిలుకగా మార్చిన ఆ దేవునికి ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది నీ జీవితంలో కనిపించాలి. నో వన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ గాడ్స్ నెట్వర్క్. దేవుని నెట్వర్క్ నుండి ఎక్కడ నువ్వు తప్పించుకోలేవు. నువ్వెక్కడ ఉన్నా దేవుని కొరకు ప్రకాశించాలి. అందుకనే ఒక ఎరిక్ లీడల్ అనే ఒక యవనస్తుడున్నాడు, ఆయన ఒకటి చేశాడు, నాకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా సండే ఎట్టి పరిస్థితుల్లో నేను ఆడను. కారణం ఏంటంటే, మై ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ గాడ్. హీ టెస్టిఫైడ్. ఇంగ్లాండ్ దేశంలో అనేక మందికి చెప్పాడు అద్భుతమైన రీతిగా. 1924 ప్యారిస్ ఒలింపిక్స్లో వెళ్ళి ఆడాలి, కానీ వెళ్ళలేదు, కారణం ఆదివారం వచ్చింది. నెల్లి థర్స్డే వెళ్ళాడు, అద్భుతమైన రీతిగా 400 మీటర్స్లో గోల్డ్ మెడల్ని దేవుడు ఆయనకిచ్చాడు. దేవుడు నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తాను. ఎక్కడ ఉన్నా ప్రియ తమ్ముడు, ముందు యేసయ్య టేస్ట్, ఆయన లవ్ని టేస్ట్ చేయి. ఆయన్ని నువ్వు
ట్రాన్స్ఫార్మ్, ఆయన్ని జీవితంలో కలిగి ఉండి మార్చుకో. అంత మాత్రమే కాదు, ఆయన్ని ఈ లోకంలో నువ్వు చూపించు. టెస్టిఫై గాడ్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ఆయన్ని చూపించు. ప్రియతమ్ముడు, ప్రియ చెల్లి, నీ యవన జీవితాన్ని యేసయ్య చేతిలో పెట్టు. ఒక మాట, సామెతలు 3:6 నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. కృంగిపోయావా? కంగారు పడుతున్నావా? డిప్రెషన్లో ఉన్నావా? లవ్ అఫేర్లో ఉన్నావా? లేకపోతే ఒక అడిక్ట్ అయిపోయావా? మొబైల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయావా? ఎవరు నీతో మాట్లాడలేదా? యేసయ్య నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. నీ జీవితాన్ని మార్చాలని ఆశపడుతున్నాడు. ఆయన కొరకు నువ్వు సాక్షిగా జీవించాలని తీర్మానం తీసుకో. నీ జీవితంలో ఆయన గొప్ప కార్యం చేయగల దేవుడు. ఒక యవనస్తుడు ఉన్నాడు, ఆయనకి వివాహం అయింది, ఇద్దరు బిడ్డలున్నారు. అలాంటి యవనస్తుడు గారో అనే ట్రైబల్ పీపుల్ మధ్య, గారో అనే ట్రైబల్ తెగ మధ్య అస్సాంలో అక్కడ జీవిస్తూ ఉన్నాడు. అక్కడ యేసు ప్రభు గురించి చెప్పడం ప్రారంభించాడు. ఆ విలేజ్ అధిపతి అన్నాడు, యేసు ప్రభు గురించి నువ్వు చెప్పడానికి వీల్లేదు అన్నాడు. ఆయన అన్నాడు, నేను జీవిస్తే యేసయ్య కోసమే నేను జీవిస్తాను. అప్పుడు ఆ విలేజ్ హెడ్ ఏమన్నాడు తెలుసా? నిన్ను, నీ భార్యను, నీ బిడ్డలను చంపేస్తామని చెప్పాడు. ఆయన అన్నాడు, మీరేం చేసినా పర్లా. ఇంగ్లీష్లో ఒక ఫేమస్ హిమ్ ఉంది, అది ఈయన మాటల చేతనే రాయబడింది. ఆ మాటల్నే హిమ్గా మార్చారు. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, జీవిస్తే నిప్పులాగా జీవించేసాయి కొరకు. అందుకే పౌలు అంటున్నాడు, ఇక నువ్వు జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. ఇట్ ఈస్ నో లాంగర్ ఐ, ఇట్ ఈస్ క్రైస్ట్ హూ లివ్స్ ఇన్ మీ. నీలో జీవించే క్రీస్తును ఈ లోకంలో చూపించు. నీ జీవితం ద్వారా అనేకులను ఆకర్షించు. చాలామంది నాకు కూడా సలహా ఇచ్చారు, నేను గోల్డ్ మెడలిస్ట్ని, నాకు అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాబ్ వచ్చింది, ఎన్నో అవకాశాలు వచ్చినాయి, కానీ నేను ఒక తీర్మానం తీసుకున్నాను, జీవించే కొద్ది కాలం కొన్ని యవన ఆత్మలను దేవుని కొరకు సంపాదించాలి. వేరే ఏ వద్దు, నా లైఫ్ ఇతరులకి మాదిరిగా ఉండాలి, అది చాలు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నిజంగా నీ జీవితంలో మార్పు ఉంటే తప్పకుండా ఆ మార్పుని ఈ లోకంలో చూపించు. నీ ద్వారా అనేక మందిని యేసయ్య వైపు నడిపించు. చివరిగా ఒకటి గుర్తించు, దట్ యు ఆర్ ఎ సిన్నర్. అది చాలా ఇంపార్టెంట్, తగ్గించుకో. ఎన్ని ప్రసంగాలు, లక్షల ప్రసంగాలు నువ్వు విన్నావు, ఎన్నో వాక్యాలు నీకు తెలుసు. ప్రైమరీ థింగ్ ఈజ్ రియలైజ్ దట్ యు ఆర్ ఎ సిన్నర్. నేను పాపిని అనే విషయాన్ని గ్రహించు. యేసయ్య నీ కోసం ప్రాణం పెట్టాడనే విషయాన్ని తెలుసుకో. ఆయన రక్తం చేత నీ పాపం కడుగుతాడనే విషయాన్ని తెలుసుకో. అది ఇప్పుడే మోకరించి నువ్వున్న స్థానంలోనే యేసయ్యతో ఒక మాట చెప్పు, యేసయ్య నువ్వు నాకు కావాలి, లార్డ్ ఐ లవ్ యూ, లార్డ్, లార్డ్ ఐ వాంట్ టు బీ యువర్ డిసైపుల్, లార్డ్ ఐ వాంట్ టు ఫాలో యూ. ప్రభువా, నేను నిన్ను వెంబడిస్తాను, నిన్ను కలిగి ఉంటాను, నా పాపం క్షమించని యేసయ్యతో ఒక మాట చెప్పు. ఆలస్యం చేయొద్దు, వాయిదా వేయొద్దు. గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నాడు, ఆయనకి ఒకే ఒక కొడుకు, కోట్లు సంపాదించాడు, ఒకే ఒక కొడుకు. హైదరాబాద్లో మిడ్ నైట్ సుమారు 240 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తున్నాడు. చాలా ఆస్తి ఆయనకు ఉంది, 240 కిలోమీటర్ల స్పీడ్లో చాలా టాప్ ఎండ్ కారులో వెళ్తున్నాడు. ఆ హైదరాబాద్ ఫ్లైఓవర్ పిల్లర్కి గుద్దుకొని స్పాట్లోనే చనిపోయాడు. నిషిత్ నారాయణ, నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, నారాయణ ఆస్తులు కోట్లు ఎంత ఉన్నాయో తెలియదు. ఒక్కడే కొడుకు ఆస్తిపరుడు. డబ్బు నీ ప్రాణాన్ని రక్షించదు. నువ్వెక్కడ ఉన్నా ఒక్కసారి ఆలోచించు. దేవుడు నీకు టైం ఇస్తున్నాడు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, హీ లవ్స్ యూ. ఈ లోకంలో ఎవ్వరూ ప్రేమించిన రీతిగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వంటే ఆయనకి ఇష్టం, నువ్వంటే ఆయనకి ఇష్టం. ఆయన నీతోనే మాట్లాడుతున్నాడు, ఈ నీ జీవితాన్ని యేసయ్యకి సమర్పించుకో. నీ జీవితం ప్రెషియస్ యంగ్ లైఫ్ని ఆయన అద్భుతమైన రీతిగా మార్చబోతున్నాడు. టేస్ట్ అండ్ సీ ద లవ్ ఆఫ్ గాడ్. ట్రాన్స్ఫార్మ్ యువర్ యంగ్ లైఫ్ అండ్ టెస్టిఫై గాడ్ ఇన్ యువర్ లైఫ్. ఎక్కడ ఉన్నవారు అక్కడ ఒక్కసారి కళ్ళు మూసుకోండి, ఒక్కసారి యేసయ్యతో మాట్లాడండి. యేసయ్య, ఇప్పటి వరకు నేను చర్చికి వెళ్తున్నాను, ఇప్పటి వరకు పాటలు పాడాను, వాక్యాలు విన్నాను, కానీ నా జీవితంలో నిజంగా మార్పు లేదయ్యా. యేసయ్య, ఈ రోజు నాతో మాట్లాడావు, ఈ మెగా యూత్ ఫెస్ట్ ద్వారా, యూత్ రిట్రీట్ ద్వారా, యంగ్ ఏజ్లో నా హృదయాన్ని నీకు సమర్పిస్తున్నానయ్యా. యేసయ్య, నువ్వు నా లవర్ యేసయ్య, నేను నిన్ను ప్రేమిస్తున్నాను యేసయ్య, నువ్వు లేకుండా నేను జీవించలేనయ్యా, నా కోసం ప్రాణం పెట్టావయ్యా, నేను మరణించాలి, నేను నరక పాత్రుణ్ణి, నా స్థానంలో నువ్వు మరణించావు, నీకు వందనాలు యేసయ్య. ఈరోజు నా జీవితానికి సమర్పిస్తున్నాను, నా హృదయంలోనికి రా యేసయ్య, నా పాపలను క్షమించేసయ్య, నీ రక్తంతో నన్ను కడిగయ్యా, నీ బిడ్డగా నన్ను చేసుకో. ముందు అది ఇంపార్టెంట్, స్టడీస్, జాబ్, ఇవన్నీ సెకండరీ.
నీ టాలెంట్స్ ఎన్నున్నప్పటికీ నీ యంగ్ లైఫ్లో యేసైన ఆహ్వానించు. రేపు నీది కాదు, బైబిల్ చెప్తుంది రేపటి దినమును గూర్చి అతిశయ పడుకుము, ఏ దినమున ఏమి సంభవించునో అది నీకు తెలియదు. ఈరోజు అక్టోబర్ 2 లైవ్ చూస్తున్నాం, అక్టోబర్ 3 మనం ఉంటామో లేదో తెలియదు. కరోనా వైరస్ వచ్చినా పాజిటివ్ వచ్చినా నేను చెప్తున్నాను, లైఫ్ అంటే వాల్యూ ఎంత గొప్పదో, దేవుడు నన్ను బ్రతికించాడు అంటే దేవునికి నా పట్ల ఎంత ప్రేమ ఉందో నీ పట్ల కూడా అదే ప్రేమ ఉంది. టైం వేస్ట్ చేయొద్దు, లైఫ్ని వేస్ట్ చేసుకోవద్దు. యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు, నీ జీవితాన్ని యేసయ్యకి సమర్పించు. ప్రియతమ్ముడు ప్రియ చెల్లి, ఈ పాట పాడుతున్నప్పుడు ఒక్కసారి నీ హృదయాన్ని పరిశీలించుకో. యేసయ్యతో మాట్లాడు, మనసు విప్పు. గర్ల్ ఫ్రెండ్ దగ్గర మనసు విప్పిన, బాయ్ ఫ్రెండ్ దగ్గర మనసు విప్పిన ఉపయోగం లేదు, అంతా వేషధారణ. ఏదో ఆశిస్తారు, నిజంగా నేను ప్రేమించేది యేసయ్య, ఆ యేసయ్యకి నీ యవన జీవితాన్ని సమర్పిస్తావా? ఎంతకాలం వాయిదా వేస్తావు? ఎంతకాలం నటిస్తావు? ఎంతకాలం పోస్ట్పోన్ చేస్తావు? నీ పాపం క్షమించేది ఆయనే, పాపం క్షమించే అధికారం ఆయనకి మాత్రమే ఉంది. ఆయనలాగా ప్రేమించేవాళ్ళు ఏదో ఒకసారి యోచింపవా, నీ హృదయాన్ని నీ జీవితాన్ని పరిశీలించుకో. ఈ పాట పాడుతున్నప్పుడు యేసయ్యకి నీ జీవితాన్ని సమర్పించు. యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు, నీ ప్రెషియస్ యంగ్ లైఫ్ ని యేసయ్య చేతుల్లో పెట్టు. స్టడీస్ గురించి కంగారు పడద్దు, ర్యాంక్ గురించి కంగారు పడద్దు, జాబ్ గురించి కంగారు పడద్దు, మ్యారేజ్ ఫ్యూచర్ ఏదైనా అది సెకండరీ, ఆయన చూసుకుంటాడు. ముందు నీ హృదయాన్ని ఆయన చేతుల్లో పెట్టు. నీతోనే ఆయన మాట్లాడుతున్నాడు, ఈ ప్రోగ్రామ్ ని చూస్తున్న నువ్వంటే ఆయన చాలా ఇష్టం, ఆయన నీ కోసమే ప్రాణం పెట్టాడు. ప్రభు యేసు నిన్ను సంధించు వేళ ఒకసారి యోచింపవా, ప్రభు యేసు నిన్ను సంధించు వేళ ఒకసారి యోచింపవా, ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుమో సోదరా, ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుమో సోదరి. యేసయ్యతో మాట్లాడు, ఆయనకి నీ జీవితాన్ని సమర్పించు. ఇప్పుడు ఏమైనా ఒకసారి టేస్ట్ చేయి, ఆయనతో మాట్లాడు. ప్రార్థన చేసుకుందాం, మన హృదయాల్ని పరిశీలన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు వందనాలు. ఈ యూత్ ఫర్ జీసస్ ఆన్లైన్ మెగా యూత్ ఫెస్ట్ ద్వారా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ప్రెషియస్ యంగ్ లైఫ్ అనే అంశం ద్వారా మాతో మాట్లాడారు నాయన. టేస్ట్ అండ్ సీ ద లవ్ ఆఫ్ గాడ్, నీ ప్రేమను మేము రుచి చూడాలని. ట్రాన్స్ఫార్మ్ యువర్ యంగ్ లైఫ్, నీ జీవితాన్ని మార్చుకోవాలి అని. టెస్టిఫై గాడ్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో దేవుని కొరకు సాక్షిగా జీవించాలని మాతో మాట్లాడారు నాయన. యేసయ్య, మా జీవితంలో ఎన్ని యూత్ మీటింగ్స్కి మేము వెళ్ళినప్పటికీ, ఎన్ని వాక్యాలు మేము విన్నప్పటికీ నాయన, ప్రభువా ఈరోజు మాతో మాట్లాడావు నాయన మమ్మల్ని. ప్రభు ఇప్పటి వరకు మేము వాయిదా వేస్తాం, మమ్మల్ని క్షమించండి ప్రభువా. నీ ప్రేమను మేము రుచి చూస్తాం నాయన. యేసయ్య నా జీవితంలో రా యేసయ్య, నా పాపం క్షమించు నాయన. యేసయ్య నా మాస్టర్గాను ఉండయ్యా, నా ప్రభువుగాను ఉండు నాయన. నా డ్రైవింగ్ ఫోర్స్గా మీరు ఉండండి ప్రభువా, నా జీవితంలోనికి మీరు రండయ్యా. ఈ రోజు నుంచి నూతన జీవితాన్ని నేను ప్రారంభిస్తాను ప్రభువా అని ఎవరైతే తీర్మానం తీసుకున్నారో, ప్రత్యేకంగా నీ ఆత్మను వారి మీద కుమ్మరించుమని. ఎవరైతే ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్ని చూశారో, ప్రతి ఒక్కరిని మీరు దీవించుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. వన్స్ అగైన్ గాడ్ బ్లెస్ యూ. ఎవరైతే తీర్మానం తీసుకున్నారో మీ కామెంట్స్లో మీరు పోస్ట్ చేయండి, అలాగే మా నంబర్కి మీరు కాల్ చేయవచ్చు. తప్పకుండా మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచడానికి ఎప్పుడు మేము సిద్ధంగా ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ.
జీవితంలో ఎటువంటి భయం ఉన్నా పారదోలే సమర్థుడైన దేవుడు మన దేవుడు. ఎన్నో శోధనలు ఎదుర్కొంటామేమో చెల్లితాం. ఈ పాట ద్వారా నువ్వు యేసయ్యని తెలుసుకోవాలి. యేసయ్య ద్వారా వాటిని జయించాలి. దేవునామమున మీ అందరికి నా వందనాలు. దేవుని కృపను బట్టి పాండమిక్ ఈ సిచ్యువేషన్స్లో కోవిడ్ సిచ్యువేషన్స్లో మరి ఆయన కృపను మన మీద ఉంచి ఇలా ఆన్లైన్ ద్వారా వైఎఫ్జి యూత్ రిట్రీట్ జరుపుకోవడానికి అందులో మరి ముఖ్యంగా నాకు ఇంత మంచి సమయం ఇచ్చినందుకు మరి వైఎఫ్జి టీం వారికి నా ధన్యవాదాలు చెల్లిస్తూ దేవాది దేవునికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నాకు వైఎఫ్జికి మరి రిలేషన్ ఇప్పుడు అప్పుడు కాదండి, ఫ్రమ్ పాస్ట్ 9 ఇయర్స్ నుంచి మరి దేవుడు మరి వైఎఫ్జితో నన్ను నడిపిస్తూ వచ్చాడు. అయితే నా ఇంటర్ నుంచి మరి మా అక్క ద్వారా మరి అన్న ఫస్ట్ మా చర్చ్లో అన్న మాకు మరి ఒక యూత్ రిట్రీట్లో మరి గెస్ట్ స్పీకర్గా వచ్చారు. దానికన్నా ముందు మా అక్క మా చర్చ్ మెంబర్స్ అందరినీ అన్నని ఇన్వైట్ చేయడానికి మరి మమ్మల్ని తీసుకొని వెళ్ళారు. సో అప్పుడు మాకు జాన్ అన్న ఎవరు అంటే తెలియదు. అయితే మరి మేమందరం కలిసికట్టుగా మరి వెళ్ళినప్పుడు అక్కడ అన్నతో పాటు ఇంకా ఇద్దరు ముగ్గురు యవనస్తులు కలిసి మరి దేవుని దగ్గర ప్రలాపిస్తూ మరి ఏడుస్తూ మరి దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంటాం మా అందరి హృదయాల్ని కదిలించింది. మరి ఒక యవనస్తుడు మరి ఇంత భారంతో దేవునికి ప్రార్థన చేస్తారా అని చెప్పి మరి మేమెంతగానో మరి అక్కడ అన్నతో కలిసి మరి మేము కూడా మరి ఆ సమయం గడిపి ఎంతో సంతోషించి మరి అప్పటి నుంచి మా రిలేషన్ స్టార్ట్ అయిందండి. మరి నేనైతే మరి ముఖ్యంగా మా చర్చ్లో మరి చిన్నప్పటి నుంచి మాది క్రిస్టియన్ ఫ్యామిలీ, మేము కూడా పరిచర్యలో మరి ముందుకు వెళ్తూ ఉంటాం. అయితే మరి నేనైతే మరి అన్న ఎప్పుడైతే మాకు వైఎఫ్జికి రిట్రీట్కి గెస్ట్ స్పీకర్గా వచ్చారో అప్పుడు నేను నిజంగా మరి నేను మారు మనసు రక్షణ అనేది నేను తెలుసుకున్నాను. మరి ఎంతమంది అయితే మరి చాలామంది క్రైస్తవులు అని చెప్పుకుంటాం కానీ పరిపూర్ణ రక్షణ అనేది మనకి మరి
చాలా మంది దగ్గర చూడం. మరి నేను కూడా నిజమైన దేవుడు మరి రక్షకుడు, నేనైతే మరి నా రక్షకుడుగా నా సొంత రక్షకుడుగా ఆ రోజు నేను మరి నేను దేవుణ్ణి తెలుసుకున్నాను. మరి అప్పటి నుంచి స్టార్ట్ మరి వైఫ్ చేతో నా రిలేషన్ ఇలా పాస్ట్ 9 ఇయర్స్ మరి వైఫ్ చేలో క్వైర్ మెంబర్గా ఉంటూ ముఖ్యంగా దేవునిలో బలపరచబడటానికి ఆయనలో ఎదగటానికి దేవుడు నాకెంతో సహాయం చేశాడు. మరి అప్పటి నుంచి ప్రతి సంవత్సరము మరి క్యాంప్స్ కానీ యూత్ ఫెస్టివల్ కానీ మరి అనేక మరి ప్రేయర్ మీటింగ్స్ కానీ మేము కలిసి కట్టుకెళ్ళి దేవుణ్ణి ఎలా ఆనందించాలో వయోచే ద్వారా నేను తెలుసుకున్నాను. మరి సంవత్సరం సంవత్సరం చూడండి, నా ఇంటర్ అయింది, నా తర్వాత ఫ్యామిలీ 6 ఇయర్స్, ఇప్పుడు జాబ్ చేస్తున్నాను బెంగళూరులో మరి 3 ఇయర్స్, ఈ ఇన్ని సంవత్సరాలు మరి దేవుణ్ణి ఆనందించడానికి మరి దేవుణ్ణిలో మరి అంటబట్టి మరి ఆయనలో ఎదగడానికి నన్ను వయోచే ఎంతగానో ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా జాన్ అన్న, హెప్సి అక్క, మరి మెయిన్గా మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆంటీ వాళ్ళు కానీ, జాన్ అన్న వాళ్ళ ఫ్యామిలీ వారు, అలాగే మరి ఆ హెప్సి అక్క ఫ్యామిలీ వారు, ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ వీ గో టు సాంగ్ ప్రాక్టీస్ అప్పుడు వాళ్ళు మరి ఒక దేవుని సేవ కొరకు మరి అందరూ కలిసికట్టుగా ఎలాగా మరి వారి సమయం వెచ్చిస్తూ ఒకరి పట్ల ఒకరు మరి ఎట్లా బాధ్యత కలిగి మరి దేవుని రెస్పాన్సిబుల్గా ఉంటూ మరి ప్రతి ఒక్క పని ఎలా చేస్తారో మరి నేను తెలుసుకొని మరి ఇంతే ఉత్సాహంగా, ఇంతే సంతోషంగా, ఇంతే మనం హార్ట్ఫుల్గా చేయాలని వైఎఫ్జే ద్వారా తెలుసుకున్నాను. మరి వైఎఫ్జే ద్వారా అనేక మెయిన్గా మరి వీరి గోలల యూత్, సో మన స్నేహితులు కానీ మరి మన ఇంట్లోనే చాలామంది యూత్ ఉన్నారు కదండి, సో వారందరూ కలిసికట్టుగా మరి దేవుని తెలుసుకున్నప్పుడు ఎప్పుడైతే మనము మరి యవ్వన కాలంలో కాడిమోయట మనకెంతో భాగ్యము శ్రేష్టము కదండి, ఆ గురి మరి వారు తెలుసుకొని అందరూ దేవునిలో ఆశీర్వదింపబడాలని మరి నా వల్లే సంతోషంగా ఉండాలని మరి కోరుకుంటున్నాను. దేవుడు చిన్ని మాటలు ఆశీర్వదించునుగాక. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్ బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా నంబర్స్ 888-555-6363, 9866-00-3895. God bless you.